తెలంగాణ పాలిటిక్స్ విషయానికి మొన్న సబితా ఇంద్రారెడ్డి గారి పైన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపై వాళ్ళు తెల్లారి నిరసన చేశారు అరెస్ట్ అయ్యారు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు ఇది అంటే రేవంత్ రెడ్డి గారి పదజాలం మీద మీ ఒపీనియన్ అంటే ఆయన నిజంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండాల్సిందేనా అని మీ ఒపీనియన్ ఇప్పుడు ఈ సమస్య చూసినప్పుడు కేటీఆర్ ద్రవ్య వినియోగ బిల్లు మీద మాట్లాడుతుండేటప్పుడు అనుకుంటాను సీఎం ఇంటర్వ్యూ అయ్యి మరి ఏం జరిగిందో సభలో అయితే నేను కూడా చూడలేదు ఏదో మర్మరింగ్స్ ఉండొచ్చు మర్మరింగ్ లేకపోయి ఉండొచ్చు మీ వెనుకను అక్కలను నమ్ముకుంటే మీ గతి బస్ స్టాండ్ గతి అని నన్ను అన్నారు అంటే అయాచితంగానో ఏమో ఆమె వెనుక సబితా ఇంద్రారెడ్డి వీళ్ళు మహిళా ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు అది వెనుక ఉన్నారు అని అంటే వాళ్ళకే అన్వయించుకొని సబితా ఇంద్రారెడ్డి లేచి ఆమె మాట్లాడినాడు నేను ఆహ్వానించినాను ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించినాను అని చెప్పి ఆమె ఆమె పేరు చెప్పుకునేది అంతవరకు అయితే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు మీ వెనక ఉన్న అక్కలు అన్నారు ఆయాచితంగా వీళ్ళు ముగ్గురే అక్కడ కేటీఆర్ వెనుకున్నారు వాళ్ళు ఏమన్నా మర్మర్ చేస్తా అంటేనో లేక ఆయనకి ఏదైనా టిప్స్ ఇచ్చా అంటేనాయని ఆ మాట అన్నాడో ఎందుకు అన్నాడో రేవంత్ రెడ్డి అన్నారు అన్నదాని మీదనే ఈ రభ సంతా జరుగుతుంది సబితా ఇంద్రారెడ్డి మైక్లోనే పేరు నేను స్వాగతించిన విషయం నేనే స్వాగతించినాను నేనే ఒప్పుకుంటున్నాను అని చెప్పి చెప్పారు దాని మీద ఇదంతా నేను ఈయన కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు నన్ను అప్పుడు కాంగ్రెస్ లేక ఆహ్వానించింది భవిష్యత్తు ఉంటుందని నేను పార్లమెంట్కి నిలబడినప్పుడు మళ్ళీ ఆమె టీఆర్ఎస్ మీద నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది వీళ్ళు నాకు వ్యతిరేకంగా చేసినారని చెప్పి అతను కామెంట్ చేసినారు అంటే ఇవి సహజంగా జరిగేటి ఏ శాసనసభలో కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనకు చాతుర్యం ఉంది మంచి రిటార్డింగ్ పవర్ ఉంది కాదనిలే నేను మహిళల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఆయన అంతేకాకుండా ఆయన ఇతర శాసనసభ్యుల మాదిరి శాసనసభ్యుడు కాదు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అని అంటే ఒక కాంగ్రెస్ పార్టీకే నాయకుడు కాదు బీఆర్ఎస్కి అయితేనేమి బీజేపీకి అయితేనేమి అందరి శాసనసభ్యులకు ఆయన నాయకుడు అవుతాడు నాయకుడు అందరినీ సమానంగా చూసుకోవాల్సింది ఉంటుంది అనుకోండి పార్టీ ఉంటుంది పార్టీని సంరక్షించుకోవాలా పార్టీ ఆదేశాలను అమలు చేయాలా పార్టీని నడిపించాలా అదొక బాధ్యత ఉంటుంది ఆయనకు ఆ బాధ్యత శాసనసభ వ్యవహారాల వరకు ఆయన అందరికీ నాయకుడే కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సింది మరి వారిని దృష్టిలో పెట్టుకొని అన్నారా ఆయనైతే పేరు ప్రస్తావించలేదు పేరు ఆయనైతే అప్పుడు ప్రస్తావించలేదు మీ వెనక ఉన్న అక్కలు చెప్పింది మీరు వింటే మీ మీ మీకైతే బజారు గతని బస్ స్టాండ్ అన్నారు కానీ సవిత ఇంద్రారెడ్డి లేచి మాట్లాడడంతో ఆమె పేరు బయటకు వచ్చింది ఆమె ఆమె పేరు పెట్టుకునేది ఆమె కుదు మాట్లాడకపోతే ఏ అక్కలో ఎవరు గుర్తుంటుంది ఎవరు అనేదానికి లేదు పట్టించుకునేదానికి లేదు ఆ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు ఆమె లేచి మాట్లాడడంతో ఆమె పేరు చెప్పి ప్రస్తావించుకునేది కాబట్టి ఈయన ఆయన చేంబర్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి నాకు ఇంటిట మోసం చేసినారని చెప్పడము బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎంగా ఉండి అప్పుడు ఫ్లోర్ లీడర్ అయ్యేవాని ఇట్లా మారింది దానివల్ల ఫ్లోర్ లీడర్ పోయింది కాంగ్రెస్ పార్టీకి మంత్రి ఎండుకొని ఆమె ఇట్లా చేయిచ్చున కాంగ్రెస్ పార్టీకి దోకమని ఆయన మాట్లాడడం దాని మీద రసాబస అయింది ముందుకు ముందే ఉంటారు బీఆర్ఎస్ నాయకులు ఎందుకంటే వాళ్ళ పరిపాలన బేరేజ్ వేసుకొని కాంగ్రెస్ పరిపాలనను విమర్శించేదానికి వాళ్ళకు కొంచెం ఆస్కారాలు తక్కువ ఉన్నాయి ఈ ఎందుకంటే వీళ్ళు ఇస్తున్న తాయిలాలైతేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఇతర కార్యక్రమాలు అయితేనేమి మెరుగ్గా ఉన్నాయి రుణమాఫీ ఉంది రుణమాఫీ అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చేదానికే రకరకాల కష్టాలు పడినారు ఇప్పుడు లక్షది రుణమాఫీ చేసినారు మళ్ళీ లక్షన్నర చేసినారు రెండు లక్షది రెండు విడతలుగా చేస్తామంటున్నారు మిగతా మీలు మా ఉచిత బస్సు అయితేనే ఇవన్నీ హామీలు కూడా అమలు చేస్తున్నారు చేసినప్పుడు విమర్శించేదానికి వీళ్ళకు కొంచెం అవకాశాలు తక్కువ వస్తున్నాయి కానీ వీళ్ళు పోయి నాలుగైదు ఐదారు మాసాలైనా కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఎక్కువగా మాట్లాడుతున్నారు సమయం కానీ సందర్భం కానీ ఉందా లేదా అని ఆలోచన చేసుకున్నా అదే పనిగా విమర్శిస్తున్నారు అంటే ప్రతిపక్షం ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శ చేసేదానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది అంటే ఇవి సహజంగా జరిగేటి ఏ శాసనసభలో కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనకు చాతుర్యం ఉంది మంచి రిటార్డింగ్ పవర్ ఉంది కాదనిలే నేను మహిళల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఆయన అంతేకాకుండా ఆయన ఇతర శాసనసభ్యుల మాదిరి శాసనసభ్యులు కాదు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అని అంటే ఒక కాంగ్రెస్ పార్టీకే నాయకుడు కాదు బీఆర్ఎస్కి అయితేనేమి బీజేపీకి అయితేనేమి అందరి శాసనసభ్యులకు ఆయన నాయకుడు అవుతాడు నాయకుడు అందరినీ సమానంగా చూసుకోవాల్సింది ఉంటుంది అనుకోండి పార్టీ ఉంటుంది పార్టీని సంరక్షించుకోవాలా పార్టీ ఆదేశాలను అమలు చేయాలా పార్టీని నడిపించాలా అదొక బాధ్యత ఉంటుంది ఆయనకు ఆ బాధ్యత శాసనసభ వ్యవహారాల వరకు ఆయన అందరికీ నాయకుడే కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సింది మరి వారిని దృష్టిలో పెట్టుకొని అన్నారా ఆయనైతే పేరు ప్రస్తావించలేదు పేరు ఆయనైతే అప్పుడు ప్రస్తావించలేదు మీ వెనక ఉన్న అక్కలు చెప్పింది మీరు వింటే మీ మీ గత బజారు గతే బస్టాండ్ అన్నారు అటువంటి సమయంలో ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేసుకుని సభను సజావుగా నడుపుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అల్టిమేట్గా సభానాయకుడికే ఉంటుంది కదా కొంచెము మాట పొల్లకుండా ఉండింటే బాగుండినేమో అంట పొర్లిన దానివల్ల ఏమంటే ఇటువంటి సమస్యలు వస్తే కొంచెం చెడ్డ పేరు వస్తుంది సరే ఇవన్నీ జరిగేటి కామన్ అయినా కానీ ప్రజల్లో ఒక లెజిస్లేచర్ పా నాయకుడిగా ఉండి అటువంటివి తెచ్చుకొని సభను నడుపుకోలేకుండా ఇబ్బంది పడడం అనేది అది ఎవరు హర్షించరు ఎవరన్నా ఇతర మంత్రులు వారో వీరో మాట్లాడినప్పుడు ఆయన పెద్ద మనిషిగా లేచి సర్దుబాటు చేసుకుంటే బాగుంటుంది కానీ ముందుకు ముందే ఆయన మాట్లాడడం అనేది అంత భావ్యంగా కనపడదు అయితే ఆయన అయితే పేరు పెట్టి మాట్లాడలేదనుకోండి సబితా ఇందరారెడ్డి గారు లేచి మాట్లాడడం వల్ల ఆయన పేరు తీసుకునే దానికి ఆయనకు అవకాశం కలిగింది